హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం గోమాత గురించి తెలుసుకుందామండి. అయితే ఈ గోమాతకి ఆపరేషన్ జరిగింది, దానివల్ల ఆ ఆవు కడుపు నుండి దొరికిన వస్తువులు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. దీని ఆపరేషన్ 140 రూపాయలకు చేశారు. మరి డాక్టర్స్ కూడా ఈ ఆవుకి ఆపరేషన్ చేసి ఆశ్చర్యపోయారు. ఇంతకీ ఏం జరిగింది, కడుపులోంచి ఏం బయటపడిందన్న విషయాన్ని ఈ వీడియోలో మనం చూసి తెలుసుకుందాం. తమిళనాడు చెన్నై నుండి ఈ సంఘటన వివరాలు తెలుస్తున్నాయి. ఈ రోజుల్లో స్వచ్ఛతా అభియాన్ గురించి చాలా విషయాలు చెప్తున్నారు. అయితే స్వచ్ఛతను పాటించమని ప్రభుత్వం చాలా విషయాలు తెలియజేస్తోంది. చుట్టుపక్కల ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకుంటూనే ఏ విధమైన కలుషితం కలగక అనారోగ్యాలు రాక ఆరోగ్యంగా ఉంటామంటున్నారు. ప్లాస్టిక్ సామాన్లు వాడటం మానేయాలి. వాటిని వాడటం వల్ల చాలా నష్టాలు కలుగుతున్నాయి. ప్లాస్టిక్ వాడిన తర్వాత వాటిని మనం చెత్తలో పడేస్తాము. మరి ఈ ప్లాస్టిక్ని తిని పశువులు ఇబ్బందులు పడుతున్నాయి. అయితే ఒక ఆవు ఈ విధంగా చెత్తలో వేసిన ప్లాస్టిక్ని తిని కడుపు నొప్పితో తన కడుపును బలంగా కొట్టుకోవడం మొదలుపెట్టింది. దాంతో అది కొట్టుకోవడం చూసి ఆవుని హాస్పిటల్కి తీసుకెళ్లారు. అప్పుడు స్కాన్ తీసి దీనికి ఆపరేషన్ చేయాలి అని డాక్టర్లు చెప్పారు. ఆపరేషన్ తర్వాత 52 కేజీల ప్లాస్టిక్ని బయటికి తీశారు. మరి కొంతకాలం అలాగే ఉంటే ఆవు చనిపోయేది అని అన్నారు డాక్టర్లు. మరి దీనివల్ల పాల ఉత్పత్తి తగ్గి పేడ వేయడం మరియు మూత్రం పోయడానికి కూడా ఆవుకు ఇబ్బందిగా ఉండేదని, 3 గంటల ఆపరేషన్ తర్వాత ఈ ప్లాస్టిక్ని బయటికి తీశారని, మరి ఇంత ప్లాస్టిక్ ఆవు తినేసిందని, మరి చెత్తలోని ఈ ప్లాస్టిక్ తినడం వల్లనే ఆవుకి కడుపులో నొప్పి మొదలైందని డాక్టర్స్ తెలిపారు. మరి ఇప్పుడు ఆవు క్షేమంగా ఉందని తెలిపారు డాక్టర్స్. కాస్త రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. మరి వీలైనంత వరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించండి. మూగజీవుల ప్రాణాలను రక్షించండి, సురక్షించండి. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి. ఆవు కడుపులోంచి 52 కేజీల ప్లాస్టిక్ వెళ్ళడం గురించి మీరు కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.